హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెసిపీ అనమాట. చాలా ఈజీగా సింపుల్గా చకచకా చేసేసుకుందాం. పదండి మరి వీడియోలోకి. ఎగ్ ఆమ్లెట్ కర్రీ కోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత నేను 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అనమాట. మీకు అలా పాయింటర్తో వేసుకుంటే కనుక తెలుస్తుంది. సో 2 స్పూన్స్ ఆయిల్ అనమాట ఇది. అండ్ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీస్ కానీ టమాటాస్ కర్రీ కానీ ఇలాంటి కర్రీస్కి మనకి ఆనియన్ చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అవుతుందన్నమాట. సో కొంచెం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఉల్లిపాయల్లో కలిసిపోయేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ వెళ్ళిపోయేంత వరకు కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో దానికి తగ్గట్లుగా నేను టమాటోస్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 3 పెద్ద టమాటోస్, పెద్ద సైజ్ అనమాట. మీడియం సైజ్ ఉంటే కనుక ఒక 4-5 వేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్లుగా. సో నేను ఇక్కడ పెద్ద టమాటాలు అయితే యూజ్ చేశాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా మెదిగిపోతాయి, తొందరగా ఏమంటారు కుక్ అయిపోతుంది అనమాట. సో టమాటోస్ అయితే కొంచెం బాగా కుక్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం యాడ్ చేశాను. కొద్దిగంత ధనియాల పొడి, కొద్దిగంత, మరీ ఎక్కువ కాదు, లైక్ 1/2 టీ స్పూన్లో అంత, ఒక 2-3 చిటికలు అనుకోండి. సో కొద్దిగంత కారము ధనియాల పొడి 2 వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు కర్రీ అనేది కొంచెం బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. కంప్లీట్గా టమాటోస్ అనేవి కుక్ అయిపోవాలన్నమాట. ఒక 2 నిమిషాల వరకే మగ్గనిచ్చేద్దాం. ఇక్కడ డ్రైగా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు. లైక్ ఒక 4-5 స్పూన్స్ అంతవరకే మనకి గ్రేవీకి తగ్గట్లుగా కొంచెం టమాటోస్ కుక్ అయ్యి కొంచెం దగ్గరికి, ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అనుకుంటే కనుక కొంచెం 1/2 గ్లాస్, లైక్ టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కుక్ అయినప్పుడు ఆ వాటర్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఫుల్ డ్రై అవ్వకుండా మనకి టమాటోస్ బాగా కుక్ అయిపోయిన తర్వాత కూడా మనకి వాటర్ అనేవి ఉండకుండానే ఉంటాయి. లేదంటే కనుక మనం కర్రీ ప్రాసెస్లో చాలా డ్రై అయిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. లైక్ కొంచెం గ్రేవీ టైప్ అయినా వస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ అయితే యాడ్ చేసేసేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 4 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. లైక్ ఒక పగ్గలో కొట్టేసిన తర్వాత అసలు టచ్ అనేది చేయొద్దనమాట. ఒక ఎగ్ నుంచి ఒక ఎగ్కి కొంచెం దూరంగా వేసుకుంటే కనుక అలాగే ఆమ్లెట్ టైప్ వస్తుందన్నమాట. అస్సలు కదపొద్దు. జస్ట్ పగల కొట్టేసి అలా దూరంగా వేసుకోండి. నేను ఇక్కడ 2 yolks ఉన్న ఎగ్స్, పెద్ద ఎగ్స్ యూజ్ చేశాను కాబట్టి నేను 4 ఎగ్సే వేసుకుంటున్నాను ఇక్కడ. చూసారు కదా, దూరం అలా ఎగ్స్ వేసాను. మూత పెట్టేసుకొని ఇక్కడ నేను ఎగ్స్ కుక్ అయ్యేంత వరకు ఒక 3 to 4 minutes వరకు మూత అనేది అసలు ఓపెన్ చేయదనమాట. 3 to 4 minutes తర్వాత చూడండి ఎగ్ ఉడికిందా లేదా అని చెప్పేసి ఇలా టెస్ట్ చేసి చూడండి. ఎగ్ కనుక ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 1 minute అలా కుక్ చేస్తే సరిపోతుంది. కంప్లీట్గా ఎగ్ అయితే కుక్ అయిపోతుంది అనమాట. ఎగ్స్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. కర్రీ ప్రాసెస్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర అలా పైన చల్లేసుకొని మూత పెట్టేసుకొని ఒక 30 సెకండ్స్ అలా వెయిట్ చేస్తే సరిపోతుంది. ఎమ్మి ఎమ్మిగా ఆమ్లెట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకోవడానికి అసలు సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకునేటట్లుగా ఉంటుందన్నమాట. ఎవరికైనా ఎగ్ కర్రీ అనేది అందరికీ మ్యాక్సిమం వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చేసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ సెషన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి. అండ్ ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.